నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు లాక్డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుటకు ఎట్టకేలకు రోడ్డుకెక్కాయి నేడు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ బస్సులో పరిమిత సీట్లు కేటాయించడం జరిగిందని, ప్రయాణికుల మాస్కులు ధరించి డిపోలో శానిటైజర్ ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. అంతేకాకుండా నిత్యం సేవలు అందిస్తున్న తన సిబ్బందికి మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశామని తెలియజేశారు. నా పేరు ఎస్ రాంబాబు అండి, డిపో మేనేజరు ఆత్మకూరు నెల్లూరు డిపో. గత కొద్ది రోజుల నుంచి కూడా బస్సులన్నీ కూడా లోపల ఉన్నాయండి. ఇటీవల కాలమే వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ల మేరకు బస్సుల్ని నెల్లూరు, ఆత్మకూరు, తర్వాత ఆత్మకూరుకి 5 బస్సులు పెట్టామండి, ఆర్డినరీ బస్సులు. వీటి స్టేజీలు వచ్చేసి గ్రౌండ్ బుకింగ్ టికెట్లు కండక్టర్లు ఇస్తారు విత్ మాస్కులు శానిటైజర్స్తో. ప్రయాణికుల్ని మరి ఎక్కించే టికెట్లు ఇచ్చి వాళ్ళని బస్సులో అలౌ చేస్తారు. పరిమిత సీట్లే ఉన్నాయి. ఆ సీట్లకు కూడా ఎక్స్ మార్కులు ఇచ్చి 3 సీట్ల దగ్గర ఉండేది ఇద్దరు, ఒక సీటు ఉండే దగ్గర 2 ఉంది, ఒక సీటుగా ఏర్పాటు చేశాము. తర్వాత కావలి కూడా బస్సులు ఏర్పాటు చేశాము. కావలి బస్సులు కూడా ఆత్మకూరు, వెంజమూరు, కావలి ఇట్లా టికెట్లు కూడా ఏర్పాటు చేసి టిమ్లు ఇచ్చి గ్రౌండ్ బుకింగ్ ద్వారా ఇస్తున్నాము. పరిమిత సామాజిక దూరాన్ని పాటించడానికి శ్రద్ధగా వహిస్తున్నాము. బస్సులన్నీ కూడా రోడ్ల మీదకి వెళ్తున్నాయి. ప్రయాణికులు కూడా ఇక్కడ ఈ బస్ స్టేషన్ నుంచి ప్రారంభించామని తెలియజేశాము, విలేకరులు కూడా తెలియజేశామండి. ప్రజలు మనము అందరం కూడా సామాజిక దూరాన్ని అంటే సోషల్ డిస్టెన్స్ని పాటించి మనము వచ్చేటటువంటి విపత్తుల నుంచి మనకు మనం స్వయంగా రక్షణ పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ